ఈ మూడు పదాలను పట్టుకొని వచ్చి డిబేట్ చేయడం తప్ప సిద్ధాంతపరమైనటువంటి చర్చ చేసినటువంటి ఒక్క అధికార ప్రతినిధిని ఈ తెలుగుదేశం ఏదైతే మన జనసేన పార్టీలో మనం దాదాపుగా చూడట్లేదు అంటే ఏ రకమైనటువంటి దారిలో వాళ్ళు నడుస్తున్నారు అనే దానికి ఇది పరాకాష్ట. ఇవాళ జరిగినటువంటి చర్చ, ఇవాళ జరిగినటువంటి ప్రసంగం, ఈరోజు జరిగినటువంటి భూ పంపిణీ మీద ఎవరన్నా చర్చకు సిద్ధమైతే ప్రజలకు కూడా ఒక మంచి కార్యక్రమం మీద అవగాహన వస్తుంది. అలా కాకుండా తప్పుడు ఆరోపణలు చేసుకొని తప్పించుకొని పారిపోతే ఏ విధంగా ఉంటుంది? రాష్ట్రంలో ఇక్కడ చాలా స్పష్టంగా ఖమ్మం సభలో జెండాలు వేసుకొని ర్యాలీలు చేశారు, సభలో ప్రసంగించారు, సభలో ప్రతి ఒక్కరూ చూస్తున్న విధంగానే వారందరూ కలిసి పనిచేస్తూ ఇక్కడ పొత్తు లేదు అని తప్పుడు మాటలు మాట్లాడడం తప్పించుకోవడం కాదంటారా? జనసేన పార్టీ ఏమో అక్కడ బీజేపీతో పొత్తులో ఉంటుంది, తెలుగుదేశం పార్టీ ఇక్కడ కాంగ్రెస్తో పొత్తులో ఉంటుంది, జనసేన తెలుగుదేశం కలిసి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీజేపీతో కలిసి పనిచేస్తారు. ఏ రకమైనటువంటి నీతిమాలిన సిద్ధాంతం ఇది? మేము చాలా స్పష్టంగా అడుగుతున్నాం. గతంలో 2014 నుంచి 19 వరకు మీ ప్రభుత్వం పరిపాలించింది కదా, మీ ప్రభుత్వం పరిపాలించినటువంటి విధానాల మీద ఈ 4.5 సంవత్సరంలో 53 నెలల కాలంలో మేము చేసినటువంటి విధానాల మీద చర్చకు సిద్ధమైతే దాని మీద చర్చకు సిద్ధం అన్ని వర్గాలకు సిద్ధమట అన్ని దేని మీద సిద్ధం? దేని మీద? రైతులకు మీరు చేసినటువంటి మంచి కార్యక్రమాల్లో మాట్లాడడానికి సిద్ధం, సమాధానం మాట్లాడని ముఖ్యమంత్రిని, రైతుల మీద మాట్లాడని ముఖ్యమంత్రి మాటల మీద మాట్లాడతానని నేను సిద్ధం. రైతుల్ని దగా చేసిన, రైతుల్ని రుణమాఫీ పేరుతోటి దగా చేసినటువంటి మోసగాడి గురించి మాట్లాడుతున్నట్టు ముఖ్యమంత్రి రైతులను పరామర్శించకుండా తర్వాత 5 సంవత్సరాల తర్వాత కూడా ఎందుకు జాబు రాలేదో చెప్పాల్సినటువంటి అవసరం ఉందా లేదా? బెల్ట్ షాపులు నిర్మూలిస్తానన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ ముఖం పెట్టుకొని మద్యపాన నిషేధం గురించి మీరు మాట్లాడుతున్నారు? నడిపినటువంటి తెలుగుదేశం పార్టీ మద్యపాన నిషేధం గురించి మాట్లాడుతుంటే సిగ్గరి కూడా వారికి అనిపించకపోవడం తెలుగుదేశం పార్టీ ఏమి చేసిందో చెప్పుకోలేనటువంటి ఈ అధికారం ప్రభుత్వం మాది, రోడ్ల నిర్మాణం దాదాపు 7,000 కోట్ల తోటి రోడ్ల నిర్మాణం చేసినటువంటి ప్రభుత్వం కాదా చెప్పమనండి, మీరెందుకయ్యలేదు? శ్రీనివాస్ గారు రోడ్ల గురించి మాట్లాడుతున్నారు కదా, ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, సత్తెనపల్లి బయ్యవరం రోడ్డు మేమేసాం. రోడ్లు చాలా వేయలేదని చెప్పి వాళ్ళు ఏమైనా పోస్టర్ పెట్టారు జనసేన రోడ్లు వేసిన కాదండి, వాళ్ళు రోడ్లు చేతిలో పచ్చ పత్రికలు పిచ్చి మీడియా వ్యవస్థలు ఉన్నాయని తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ అవే నిజమని నమ్మించేటటువంటి ప్రయత్నం చేస్తారు. సోషల్ కాదండి రోడ్లు స్థితి, తప్పుడు ఆరోపణలు చేయం, ఎక్కడెక్కడ రోడ్లు వేసాం శ్రీనివాస్ గారు,
సత్తునపల్లి బయవారం రోడ్డు మేము వేసిందా కాదా? ఇడుగురాల మెయిన్ రోడ్డు మేము వేసిందా కాదా? మాచర్ల కారంపూడి వినుకొండ రోడ్డు మేము వేసిందా కాదా? ఓకే ఒక్క నిమిషం అండి, మీరు వేసినటువంటి రెండు రోడ్లు చెప్పండి మీ జిల్లాలో. వెయిట్ వెయిట్, శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, తులసిరెడ్డి గారు ప్రస్తావించిన అంశం బి అంటే బాబట. ఒక నిమిషం అండి, ఒక నిమిషం అండి, ఒక నిమిషం, వెయిట్ వెయిట్. రఫీ గారు, ఒక్క నిమిషం, ఎవరికి ఛాన్స్ ఇస్తే వాళ్ళు మాట్లాడండి. ఎందుకు దానివల్ల ఉపయోగం ఏముంది? ఎవరికైనా అర్థం అవుతుందా? మీకు అర్థం అవ్వదు, నాకు అర్థం అవ్వదు, జనాలకు అర్థం అవ్వదు. ఆ తులసిరెడ్డి గారు పాపం అసలు అర్థం కావట్లేదు, పెద్ద ఆయన ఇబ్బంది పెడతారు. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్ అట, మీరు అందరూ ఒకే తాడు మొక్కలట. తులసిరెడ్డి గారు డైరెక్ట్గా ఇచ్చిన స్టేట్మెంట్ మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఎవరు ఎన్ని అబ్రివేషన్లు చెప్పొచ్చు, కాంగ్రెస్ పార్టీకి అర్థం చెప్పొచ్చు, వైసీపీ కూడా చెప్పొచ్చు, జనసేన కూడా చెప్పొచ్చు. అసలు ఈ స్టేట్ ఎలా అయిపోవడానికి మెయిన్ కారణం కాంగ్రెస్ కదండి. అప్పుడు నేను కాంగ్రెస్ లో ఉన్నాను, గత్యంతరం లేక